ఫైనల్లీ మనకి అభి మాస్టర్ గారు రెస్పాండ్ అయ్యారండి. తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కండక్ట్ చేసినప్పుడు మనకి అభి మాస్టర్ గారు ఫైనల్లీ రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా గత కొద్ది రోజుల నుంచి మనకి ప్రసాద్ గారు D13 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, కింగ్స్ టీమ్ నుంచి క్వార్టర్ ఫైనల్ కి వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. సో తను ఎలిమినేట్ అయినట్టు బయట వస్తున్న వార్తలకి ప్రసాద్ గారి ఎలిమినేషన్ గురించి అభి మాస్టర్ గారు అయితే స్పందించడం జరిగిందండి. ఒక క్వశ్చన్ అయితే ఒక ఫ్యాన్ అడిగారు అభి మాస్టర్ గారిని, ప్రసాద్ ఎలిమినేటా అని చెప్పేసి అభి మాస్టర్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. సో దానికి అభి మాస్టర్ గారు రెస్పాండ్ అయిన విధానం, ఎలిమినేట్ అవ్వింటే బాగుండేదేమో తమ్ముడు, హ్యాపీగానే ఉండేవాళ్ళం అందరం. ఎలిమినేట్ అవ్వినా బాగుండేదేమో తమ్ముడు, హ్యాపీగా ఉండేవాళ్ళం అందరం అని చెప్పేసి అభి మాస్టర్ గారు స్పందించడం జరిగింది. అంటే ఎలిమినేట్ అయినా బాగుండేదేమో బట్ ఎలిమినేట్ కాలేదు. ఒక దిగా కొటేషన్లో ఆ సెంటెన్స్లో ఏం మీనింగ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. మనకి అభి మాస్టర్ గారు స్ట్రైట్గా చెప్పారు, ఎలిమినేటే అవినా బాగుండేదేమో తమ్ముడు, హ్యాపీగానే ఉండేవాళ్ళం అందరం అని అభి మాస్టర్ గారు ఒక కొటేషన్ ఇచ్చారు. అండ్ ప్రసాద్ గారు కూడా మనకి రీసెంట్గా తన సోషల్ మీడియాలో తన అప్డేట్స్లలో డోంట్ గివ్ అప్ అని చెప్పేసి తన ఫొటోస్ షేర్ చేయడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. సో ఫ్రెండ్స్ వాళ్ళ సైడ్ అయితే ఒక క్లారిటీ వేస్తే ఇస్తున్నారు, బట్ ప్లీజ్ ప్రసాద్ గారు ఎలిమినేట్ అయినట్టు వస్తున్న వార్తలు అయితే అప్పుడే బిలీవ్ చేయకండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసిన కంటెస్టెంట్, సో ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ కరెక్ట్ టైంలో తెలిసింది. సో కంపల్సరీ క్వార్టర్ ఫైనల్స్ అయితే చూడండి, క్వార్టర్ ఫైనల్స్ చూస్తే మీకు తెలిసిద్ది అసలు ఏం జరిగింది అనేది. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు, చాలా సర్ప్రైజులతో పాటు బిగ్గెస్ట్ ట్విస్ట్లు అయితే మీరు చూడబోతున్నారు. గెట్ రెడీ ఫర్ దట్.